జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పదే పదే ఎక్కడ ఏది జరిగినా ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆయన మా మీద నిందలేస్తున్నాడు. గత గవర్నమెంట్ని అంటున్నారు, వీళ్ళు అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది, ఈ 3 నెలల్లో వీళ్ళు ఏం సాధించలేకపోయారనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు. ఆడలేక మధ్యలు తెరవన్నట్టుగా ఈ మాజీ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు 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 కలలో ఇళ్లలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు గారు. మరి వరదలు వచ్చినాయి, వరదలు వచ్చాయి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో తెలుస్తుంది ఆ వర్షాలు, అకాల వర్షాలు. ఈసారి కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి వర్షపాతం నమోదైంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి ప్రముఖ నిపుణులు చెప్పడం జరిగింది. మరి ఇంత వర్షం పడ్డప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడికక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరిగితే జరగొచ్చేమో, కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి అంత వయసు పైబడినా కూడా ఎక్కడ ఇంటికి వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే రూమ్లోకి వెళ్ళి పండుకోవాలని ఆలోచన చేయకుండా ట్రాక్టర్ కాడ నుంచి, బైక్ కాడ నుంచి, జేసీబీ కాడ నుంచి ఏ బండికి వెళ్ళగలిగితే ఆ బండిలో వెళ్ళి ఎవరైతే ఈ వర్షాల వల్ల ఈ వరదల వల్ల చిక్కుకున్నారో ఇరుక్కుపోయి ఉన్నారో ఇళ్ళలో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేదంటే అన్నం ప్యాకెట్లు కానివ్వండి, అనేక రకాలుగా వాళ్ళకు కావాల్సిన అందించడంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయ నాయకులని, ఎమ్మెల్యేలను కానివ్వండి, అలాగే కమిషనర్లు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, అందరినీ కూడా పూర్తి స్థాయిలో దాంట్లో ఒక నిమగ్నమైన విధంగా చర్యలు తీసుకుంటూ తాను కూడా దాదాపుగా వారం నుంచి 10-12 రోజుల దాకా ఇంటికి వెళ్లకుండగా వరద మీద సమీక్షలు చేసుకుంటూ ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు మనోధైర్యం కల్పించాలని ఒక లక్ష్యంతో ఇంత పోరాటం చేసి చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కనిపించదు. ఎవరో రాసిచ్చి 4 పేపర్లు తీసుకుంటాడు, మీడియా కాడికి వస్తాడు, ఏదో చేతులు ఇట్లా పెట్టేసి ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి గుడ్లు బయటికి తీసేసి నేనుంటే జరిగేది కాదు, నేనేదో కట్టేశాను, నేనేదో కొండ నిర్మించేశానని చెప్పేసి జన్మకు ఒక శివరాత్రి అని చెప్పేసి ఎవరో పూర్తి చేసిన దాన్ని కొద్ది దూరం కూడగట్టి దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు పుట్టక ముందు నుంచి కూడా విజయవాడ ఉంది, మీరు పుట్టక ముందు ప్రకాశం బ్యారేజ్ ఉంది, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటివి చౌకబార్ రాజకీయాలు మీరేదో మీడియా కాడికి వచ్చేసి గట్టిగా చెప్తే ఎక్కడ జరుగుతున్న నిజం అబద్ధమైపోదు, లేదా మీరు చేసిన ఆ రోజు ఘనకార్యాలు కూడా ఇవాళ ఒప్పులే పరిస్థితి ఉండదు. మీ పార్టీలో 100కి 100 పాళ్ళు తప్పులు పనిచేసే నాయకులు ఉన్నారు. స్వతహాగా మీరు ఒక ముఖ్యమంత్రిగా మీకు రాష్ట్ర రాజకీయ ప్రజలు రాజకీయాలలో అసలు మీకు 151 సీట్లు ఇచ్చి దర్జాగా సింహాసనం మీద కూర్చోబెడితే మీరు ఎలా చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఉరిశిక్ష నుంచి బయటపడ్డామన్నంత ఆనందంలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నేనుంటే అది ఇచ్చేవాడిని, రైతుకి ఇది ఇచ్చేవాడిని, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ ప్రజలు ముందు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారినందుకు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నంత హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత అంటారా రైతులకి ఏం కావాలో, కార్మికులకి ఏం కావాలో, ప్రజలకి ఏం కావాలో, ఏ ఒక్క వృత్తిదారుడికి ఏం కావాలో అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, కాకపోతే కొద్ది సమయం తీసుకోవాలా. 3 నెలలు కాకనే చేసేయాలి అంటే నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య పనులు ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తారు? నువ్వు 10,000 ఒకళ్ళు వేసేసి 150,000 దొబ్బుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూశారు. అమ్మఒడి అని చెప్పేసి 13,000 వేసావు, కాపు నేను మహిళలకు అని చెప్పేసి ఏం లాభం? నువ్వు వేసే 10,000 13,000తోటి ఆ కుటుంబం సంవత్సరం అంతా గడిపే పరిస్థితి ఉంటుందా? పోనీ నువ్వు రాష్ట్రంలో మొత్తం జనాభాకి ఇచ్చావా? కొంతమందికి ఇచ్చావా, కొంతమంది కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పావు, కొంతమందికి మీకు ఇళ్ళున్నాయి ఇవ్వలేదు, రకరకాలుగా చేసావు. ఇచ్చింది రూపాయి, మీరు దోచుకుంది 4 రూపాయలు. ఈ రాష్ట్ర అప్పులు ఎంత? ఏదో ఇచ్చేసాను, నేనుంటే ఇచ్చేవాడిని, నువ్వు ఏం చేయగలుగుతావు? కనీస అవగాహన లేదు నీకు రాష్ట్రం గురించి. ఏది నీ ఏ నీళ్ళు ఎటు నుంచి వస్తాయో, ఎక్కడి నుంచి ఏ నీళ్ళని ఎలా వాడుకోవాలో, ఏ నాయకుడిని ఎలాగ మలుచుకొని ప్రజలకి సేవ చేసే విధంగా సలహాలు ఇవ్వాలో మీకేం తెలుసు? ఏదో తండ్రి పేరు చెప్పుకొని మాట తప్ప మడమ దిప్పం అని చెప్పేసి ప్రజలు కూడా ఒకసారి చూద్దాం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పేసి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దివాళా తీసి పరిస్థితి తీసుకొచ్చి సర్వనాశనం చేసేసి ఇవాళ వచ్చేసి మీడియా ముందు కూర్చొని ఏదో భయానకంగా మాట్లాడేసి మీరు కూడా రేపు 3 నెలలు కాడ 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, మళ్ళీ నేను వచ్చేస్తున్నాను, మీ వాళ్ళందరూ జైల్లో వేస్తాను, ముందు నువ్వు జైలుకు పోకుండా కాపాడుకోండి, మీకుంది ఆ గండం ముందు అది కాపాడుకోండి,
తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చి చేసేదేందో చేయబోయేదేందో ఇప్పుడు ఎందుకు ఆ ప్రకల్పాలు? చేతనైతే ఎక్కడైతే బాధితులు ఉన్నారో, వరద వచ్చి వర్షాలు వచ్చి వాళ్ళని మీరు కానీ మీకు చేతైతే మీ పార్టీ యంత్రాంగం కానీ వాళ్ళని ఆదుకునే పరిస్థితి, ఇట్లాంటి విషయాలు ఆలోచించండి. ప్రతి దాంట్లో రాజకీయం, శవ రాజకీయం, బోట్ల రాజకీయం, ఎక్కడ కూడా ఓతలని దెబ్బ కొడదాం, కుళ్ళు కుతంత్రం విలనిజం ఈ రాజకీయం తప్ప ఇంకో రాజకీయం మీ దగ్గర లేదు, రాదు కూడా. అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే అనక 10 రోజులు వరదలో ఉన్నా సరే వాళ్ళకి రూపాయి సహాయం అందించలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు విఫలం అయిపోయారు. ఆయన జేసీబీ మీద తిరిగినా బైక్ మీద తిరిగినా ఆయన సొంత ఏది దానికి ఆయన పబ్లిసిటీ కోసం మాత్రమే ఆయన తిరుగుతున్నారు, ఆయన పోస్ట్ కోసం మాత్రమే ఆయన తిరుగుతున్నారు. ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు వల్ల అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. మళ్ళీ ఇంకో పక్కన చూస్తే ఇంత వరదలు జరుగుతుంటే ఓ పక్కన అక్కడక్కడ పోలీసులను పంపించకుండా, సహాయ కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ మా నాయకులను అరెస్ట్ చేయడానికి పోలీసు ఫోర్స్ను వాడుతున్నాడు అంటూ మళ్ళీ చేస్తున్న ఆరోపణ ఎలా చూడాలంటారు ఇదంతా? మీ నాయకుల్ని అరెస్ట్ చేయడానికి ఎవరు వాడతలేదు. ఎవరో ఒక 10 మంది 4 ఉంటారు, మీ నాయకులే భయపడిపోయి అజ్ఞానంలో దాచుకుంటున్నారు, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయి. చంద్రబాబు నాయుడు వరదలు వస్తే ఏం చేస్తారు? ముందు అసలు వరద నీళ్లు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు, వరద మళ్ళీ రాకుండా చేస్తారు, పెరగకుండా చేస్తారు, ప్రాణ నష్టం జరగకుండా చూస్తారు. ఆ తర్వాత అధికారులు అంచనా వేస్తారు ఏ ఇంటికి కానీ, ఎవరికి కానీ, పొలాలకు కానీ, రైతులకు కానీ, కార్మికులు ఎంత నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని మనం ఎలా ఇవ్వగలుగుతాం, ప్రభుత్వాలు ఎలా చేయగలుగుతాయి, నువ్వు చేసిన పరిస్థితికి రాష్ట్రంలో డబ్బులు ప్రజలకు ఇచ్చే పరిస్థితి కూడా ఉందా? అప్పులు కడతానికే సరిపోని పరిస్థితి, వడ్డీలు కడతానికే సరిపోని పరిస్థితి, 12 లక్షల కోట్లు అప్పు, ఆ అప్పుకి అప్పులు వడ్డీలు కట్టుకోవాలా, ఎప్పటికప్పుడు మళ్ళీ సంక్షేమం నడిపించుకోవాలా, రాష్ట్రాన్ని అనేక విధాలుగా ప్రభుత్వ ఉద్యోగ జీతాలు ఇవ్వాలా, పింఛన్లు అన్నీ చూసుకోవాలా, నువ్వేమైనా ఖజానా నిండి పెట్టేళ్తుంటే నీళ్లలో ఇరుక్కున్న ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ సమస్య తీరిపోయిద్దా? నీ ఎప్పుడైతే వరద వచ్చిందో ఆ వరదలో చిక్కుకున్న ప్రజలకు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడుతారు, వాళ్ళ తింటానికి కావాల్సిన వస్తువులు అందిస్తారు, భోజనాలు ఏర్పాటు చేస్తారు, లేదంటే వైద్యం అవసరమైతే మందులు ఇవ్వటం ఇలాంటివి చేస్తారు. వరద తగ్గిన తర్వాత నష్టంచనా వేసి అధికారులు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ వ్యవస్థ ఉండిద్ది, ఆ వ్యవస్థ పనిచేసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలని చేస్తారు. అసలు ఏం లేకుండా ఇదేదన్నా చిన్నపిల్లడిలాగా, చిన్నపిల్లడు ఎమ్మడి పడితే ఒక 50 ఉంచుకో, లేకపోతే ఎవరైనా ఒక ఎవరైనా వస్తే ఒక దానికి 100 రూపాయలు ఉంచుకో, 1000 రూపాయలు ఉంచుకో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఇదేదన్నా మీ యొక్క ఇది అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం, ప్రజలు ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వరద వచ్చింది దాన్ని నష్ట నివారణ అంచనాలు వేయాలా, అధికారులు ఉంటారు, ఏదైనా సరే అధికారులు ద్వారా జరిగింది తప్ప ఎవరు జేబులో నుంచి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఇవ్వలేరు. గౌరవ మాజీ ముఖ్యమంత్రికి మళ్ళీ ఇవన్నీ తెలియకపోవడం చాలా శోచనీయం. అంటే నిన్న అసలు ఏలేశ్వరం వరద ప్రాంతంలో, అంటే ముఖ్యంగా పిఠాపురంలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటించేటప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు ఏది, నూరా 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 అంటూ ఆయన మాట్లాడిన మాట, నీకు 15,000 నీకు 15,000 అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన పరామర్శించడానికి వెళ్ళాడా లేదంటే కనుక ఒక రకమైన కామెడీ షో చేయడానికి ఏమైనా వెళ్ళాడనుకోవాలంటారా? 100కి 100 పాళ్ళు రాష్ట్ర ప్రజలు ఏం భావిస్తున్నారంటే రాజకీయాలలో ఒక కామెడీ స్టార్ లాగా మిగిలిపోతారేమో అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆయన చేస్తున్న మాటలు, ఆయన అక్కడ మాట్లాడుతున్న విధానం అక్కడ ప్రజల్ని పిలుస్తుంది. వెటకారపు చేష్టలు, ఒక శాడిజమ్మానికి సంబంధించిన చేష్టలు ఇలాంటివన్నీ ఎవరు చేస్తారంటే రాజకీయాల్లో హుందాగా ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు ఎవరు చేయరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడైనటువంటి నువ్వు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ వరద ఎలా వచ్చింది, ఏ అధికారులు తప్పు చేశారు, ప్రభుత్వం ఎలా ఉంది, ఎవరేం చేస్తున్నారు, నీటిపారుదల శాఖ మంత్రి ఎలా పనిచేస్తున్నారు, ఈ వరదలు అకాలంగా వచ్చినాయా, ఎలా వచ్చినాయి, దీనికి నష్ట నివారణ చెల్లింది పార్టీ యంత్రాంగం ఉంటే అయ్యా మీ స్థాయిలో మీరు ప్రజలకు ఆదుకోండి, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని సురక్షిత మార్గాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి వరదలు తగ్గిన తర్వాత పరిస్థితులు మొత్తం సమీక్షించుకొని అవసరం వచ్చినప్పుడు అప్పుడు రాజకీయాలు మాట్లాడండి. ప్రజలు అక్కడ ఇబ్బందిలో ఉంటే నువ్వు వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టుకోసి ఎవడో ఇచ్చిన పేపర్లు చేతిలో పెట్టుకొని గుడ్లు బయటికి తీసేసి ఈ వర్జాన ఒక శాడిజోకరంగా భయంకరంగా మాట్లాడే పరిస్థితి చూస్తుంటే ఒక జోకర్ క్యామెడీలా ఉంది తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి తరహాలో మీరు వివరిస్తున్నారని చెప్పి ప్రజలు ఎవరు అనుకోవట్లా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత లేదన్నా ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు పరిపాలించండి, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి మాట కూడా మీరు మాట్లాడే మాట కేవలం మీ పార్టీ కార్యకర్తలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా హర్షించే విధంగా ఉండాలి తప్ప మీరు మీ ఇష్టం లేదో మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండలేరు. మీరు ఒక చెప్తున్నారు కామెడీ చేస్తున్నారు, నీకు 15,000 నీకు 12,000 అని చెప్పేసి, ఒకవేళ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం ఇల్లేదేమో చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ నాయకులు
చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం అయినా సరే లేదా కుదిరితే ఈ సంవత్సరం అయినా సరే 100కి 100 పాళ్ళు, ఇంట్లో ఇద్దరు కాదు 3 పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందన పథకం ద్వారా ఇస్తామన్నారు, తప్పకుండా ఇస్తారు. అసలు వీళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో నెలల నుంచి ఈ సంక్షేమ పథకాలు మొదలు పెట్టారు. కనీసం 6 నుంచి 9 నెలలు పట్టింది సంక్షేమం మొదలు పెట్టడానికి. 2వ సంవత్సరం జూలై జూన్ ఎండింగ్కి కానీ అమ్మ ఒడి ఇవ్వలేదు. ఆ అమ్మ ఒడి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, కొంతమందికే ఇచ్చారు. ఆ 2వ సంవత్సరానికి కొంతమందికి ఎగ్గొట్టేశారు. మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని రేషన్ కార్డు తీసేసి, మీకు రేషన్ కార్డు లేదని వాళ్ళకి అమ్మ ఒడి తీసేశారు. కేవలం ప్రజల్ని బయటికి రానియకుండా, ఏం జరుగుతుందో బయటికి రానియకుండా వీళ్ళ పేపర్లు చెప్పుకొని రాష్ట్రంలో ఇంతమందికి ఇచ్చాము అంతమందికి ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకొని ప్రజల్ని మాయ చేసి మబ్బ పెట్టాలని చెప్పి చూశారు. ఇది వాస్తవం. ప్రతి పథకం కూడా జూనియర్ ఆటో వాళ్ళకి కానివ్వండి, కాపు మహిళా నేస్తవానికి కానీ దేనికైనా సరే ఇచ్చింది మొత్తం మాయ. తెచ్చినప్పుడు 100,000 రూపాయలు తెస్తే 40,000 కూడా పంచలేదు, 60,000 రూపాయలు దోచేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రజలు చూశారు ఎవరికి ఇచ్చారు ఏది ఎవరికి రావట్లేదు. అమ్మఒడి కొంతమందికి వచ్చింది, ఏదో కొంతమందికి రాష్ట్రం మొత్తం ఇచ్చేసామని చెప్పి చెప్పుకున్నారు. తల్లికి వందనం కూడా ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, కాపు నేస్తం మహిళా అది కానివ్వండి, జూనియర్ లాయర్కి కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఏదో ఇచ్చేస్తున్నాను, అకౌంట్లో పడిపోతున్నాయి, బట్టన్ నొక్కుతున్నాడు మీ బిడ్డ గడ్డ అన్నారు. చివరి చూసే బిడ్డ కాదు, గడ్డలా తయారైపోయారని చెప్పేసి భావించే రాష్ట్ర ప్రజలు, మీ బోర్డు వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బతకడం కష్టం అని చెప్పి భావించి, ఏదైతే 23 వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మీరు వెకిలిచ్చేసలు చేశారో, దానికి రెట్టింపుగా మీకు కేవలం 11 సీట్లు ఇచ్చేసి ప్రతిపక్ష స్థానం హోదా కూడా లేకుండా చేసి మీరు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉండేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు అమలు చేయాలా, చేయాల్సింది 100% ఎవరైనా ఇస్తే, మీరు చేసిన అప్పు వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అయినా సరే ఈ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 క్యాలెండర్ పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇప్పటికే ప్రజలు చాలామంది హ్యాపీగా ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఉంది, చేతి యుతుదారులు అంతా పని చేసుకుంటున్నారు, రోజుకు 500 నుంచి 700, 800, 900 సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకా 4 రోజులు పోతే ఇంకా మీరు పెట్టినటువంటి ఆ దరిద్రపు మద్యం పోయి రేపు 1 అక్టోబర్ నుంచి మంచి మద్యం రాబోతుంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ కొత్త పింఛన్లు ఇస్తూ ఉన్నారు, రేషన్ కార్డులు వెళ్తున్నా ఉంటున్నారు. ఇవన్నీ జరిగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. తల్లికి వందన కూడా 100కి 100 పాళ్ళు. ఆ రోజు చెప్పిన విధంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు 3 ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఇస్తారు. మీ వెకిలి చేష్టలు మానుకొని ప్రజలకు ఏదన్నా మేలు చేసే ఒక కార్యక్రమం తీసుకుంటే భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకుడు నిలబడగలుగుతారు. థ్యాంక్ యూ.